ప్రభుత్వం ఎంత నిరంకుశంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అధికారులను పని చేయకుండా ఒత్తిడి చేస్తుందో ఈరోజు ఆలోచన చేయండి. ఏది ఏమైనా మే 7 తారీఖు రోజు జైలుకు వెళ్లి రాహుల్ గాంధీ గారు మా విద్యార్థి నాయకులను పరామర్శిస్తారు, వారిని పలకరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అధికారం శాశ్వతం కాదు, అధికారం మీ కుటుంబ ఆస్తి అసలే కాదు. ఈ రాష్ట్రం మీ తాతలు ముత్తాతలు మీకు వారసత్వంగా ఇచ్చిన సంపద కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము ప్రజాప్రతినిధుల ద్వారా 5 సంవత్సరాలు రాజ్యాంగానికి లోబడి నియమాలను పాటిస్తూ పరిపాలన సాగించాలి. కానీ మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, ఇది మంచిది కాదు. ఒకవేళ ఇట్లనే మేము 2004 నుంచి 2014 వరకు మేము పరిపాలన చేసి ఉంటే టిఆర్ఎస్ పార్టీ అనేది ఉండేదే కాదు, మీరు మనగడ సాధించే వాళ్ళే కాదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలకు ధర్నాలకు రాస్తా రోకోలకు అనుమతి ఇవ్వడమే కాకుండా యూనివర్సిటీలో కూడా రాజకీయ పార్టీల సమావేశాలకు కూడా మేము ఆనాడు అనుమతి ఇచ్చినాం. అట్లనే తెలంగాణ ఉద్యమం ముందుకెళ్ళింది. ఇవాళ 100 సంవత్సరాల చరిత్రలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సామాజిక చైతన్యంతో సమాజంలో ఉన్న దుష్ట ఆలోచనలను అణిచివేయడానికి సమయం వచ్చినప్పుడల్లా తెలంగాణ సమాజానికి అండగా నిలబడి ఉద్యమాలు చేసిండ్రు. అలాంటి ఉద్యమ స్ఫూర్తి ఉన్న ఉస్మానియా యూనివర్సిటీని ఈరోజు శిథిలావస్థకు తీసుకెళ్లడమే కాకుండా చివరికి ప్రజాస్వామ్యాన్ని కాలు రాసి ప్రజాప్రతినిధులను కూడా అక్కడ విద్యార్థులను కలుసుకోకుండా కేసీఆర్ గారు నిర్ణయాలు తీసుకుంటుండ్రు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. మీరు అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత కూడా మీరు ఈ రాష్ట్రంలోనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. 12 నెలల తర్వాత 365 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇవాళ మీరు చేస్తున్న తప్పిదాలకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది కేసీఆర్ గారు, గుర్తుపెట్టుకోండి. రాబోయే 365 రోజుల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇవాళ అడ్డగోలుగా వ్యవహరించే ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదు. అన్యాయంగా మా విద్యార్థుల మీద పెట్టిన కేసులు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా విద్యార్థులను పరామర్శించడానికి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఏదైతే కాంగ్రెస్ బృందం వెళ్లాలనుకుంటుందో వారికి అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనా 7 తారీఖు రోజు జైలుకు వెళ్తాం, మా విద్యార్థులను పరామర్శిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నా. ఏ హుకూమత్ ఏ సోచ్ రా హై తెలంగాణ ఉంటే బాప్ కా జాగీర్ హమ్ లోగ్ ఏ యాద్ దిలానా చాహతా హై కేసీఆర్ ఔర్ ఉంటే పరివార్ కు ఏ బాప్ కా జాగీర్ నహీ హై ఏ ఆప్కు 5 సాల్ సర్కార్ చలానే కే లియే ఓట్ మిలా హై ఏ 5 సాల్ మే భీ ఆప్ జో సర్కార్ చలా రా హై వో కాన్స్టిట్యూషన్ కే హిసాబ్ సే చలానా పడేగా మగర్ ఆప్ మన్మానీ సే చలాయే తో ఆప్కే హుకూమత్ జ్యాదా దిన్ నహీ రహేంగా ఐసే హుకూమత్ కో హర్ కేస్ కాంగ్రెస్ పార్టీ బర్దాష్ట్ నహీ కరేగా హమ్ లోగ్ జైసా సర్కార్ కు మూ తోడ్ జవాబ్ దేనా హై వో హిసాబ్ సే కాంగ్రెస్ పార్టీ మూ తోడ్ జవాబ్ దేంగే హమ్ కైసే భీ వో జైల్ కు జాయేంగే హమారే విద్యార్థి నేతాఓ కు హమారే రాహుల్ జీ మిల్నే వాలే ఐసే హర్కత్ కో కాంగ్రెస్ ధర్నే వాలే నహీ హై కాంగ్రెస్ పీచే హట్నే వాలే నహీ హై హమ్ లోగ్ బరాబర్ చంచల్గూడా జైల్ కు జాయేంగే హమారే విద్యార్థి నేతాఓ సే హమారా నేతా మిలేగా ఉన్కో ఉన్కే పరివార్ కు భరోసా దేనే వాలే సర్కార్ కే ఖిలాఫ్ హమ్ లోగ్ లడేంగే హమ్ లోగ్ కిసాన్ ఔర్ విద్యార్థి నిరుద్యోగ యువత కే లియే హమ్ లోగ్ లడేంగే హమారా కార్యాచరణ లేకే హమ్ లోగ్ ఆగే జానే వాలే హై యూనివర్సిటీ కే ప్రోగ్రామ్ కో లేకే గవర్నర్ సే భీ కన్సల్టేషన్ కర్ సకతే హో వో చాన్సలర్ హోతి హో ఇయారా చూతా హై కమ్ లోగ్ దేనా చాహతే హై అబ ఆప్ సాత్ మిన్ జో కర్నే కీ జో బాత్ కర్ రహే హమ్ జైల్ కు జానే కే లియే ఇస్కే లియే రిస్ట్రిక్షన్స్ హోంగే ये यूनिवर्सिटी का मामला अलग है, हमारा विद्यार्थी नेता जो जेल में है वो मामला अलग है. हम लोग यूनिवर्सिटी पर्यटन के लिए हम लोग हाईकोर्ट को गया, हाईकोर्ट से कुछ जजमेंट मिले, अभी वो जजमेंट देखने के बाद आगे कार्याचरण हम लेने वाले हैं. तो जो जेल में हमारे कार्यकर्ता है उनको भरोसा दिलाने का काम हमारा है, अभी वो कोशिश कर रहा है. कांग्रेस पार्टी जातीय नायक राहुल गांधी ఇవాళ కేంద్రంలో ఎన్ని తప్పులు జరుగుతుంటే ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే బాధ్యతాయుతమైనటువంటి జాతీయ పార్టీకి ఉన్నటువంటి మీరు ప్రతిపక్షంగా
పోరాటం చేయాల్సినటువంటి మీరు పోరాటాలు వదిలేసి ఎక్కడ తిరుగుతున్నారు? ఏం చేస్తున్నారు? ఎందుకు పోరాటం చేయరు? ఇవాళ పెట్రోల్ మంట కానీ డీజిల్ మంట కానీ గ్యాస్ మంట కానీ వంటింట్లో ఇంత పెద్ద ఎత్తున ఉంటే, ఇవాళ గృహిణులు కానీ మధ్యతర ప్రజానీకం ఇంత పెద్ద ఎత్తున బాధపడతా ఉంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నీ పోరాటాలు ఏమైనాయి? ఇవాళ భారతీయ జనతా పార్టీ దాని బలం మీద గెలుస్తలే కేవలం రాహుల్ గాంధీ అనేటటువంటి ఒక బలహీన నాయకుడు కాంగ్రెస్ ఉండడం వల్లని ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని సోషల్ మీడియాలో సెటైర్లు వస్తా ఉంటే మరి మీరు రిటైర్ అవుతారా? ఒక ఫైటర్ గా ఈ భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేస్తారు? ఇవాళ రాహుల్ గాంధీ ఆలోచన చేసుకోవాలి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి. ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళకు సంబంధించిన రౌడీ ముక్కలు, అల్లరి ముక్కలు ఢిల్లీలో, ఢిల్లీ యూనివర్సిటీలో, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో దాడులు చేస్తుంటే అక్కడ పోయి రాహుల్ గాంధీ పరామర్శించడట, ఇక్కడ ఓయికి మాత్రం వస్తున్నట. ఓయికి వచ్చి చేసేదే ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఓయి విద్యార్థులు ప్రశ్నిస్తా ఉన్నారు, తెలంగాణ సమాజం ప్రశ్నిస్తా ఉంది, ఓయికి వచ్చి మీరు చేసేదే ఉంది? ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చదువుకుంటున్నటువంటి పిల్లలు ఇప్పటికే గ్రూప్ వన్ కానీ ఎస్ఐ కానీ ఇంకా అనేక రకాలైనటువంటి పోటీ పరీక్షలకు అక్కడ పిల్లలు ప్రిపేర్ అవుతా ఉన్నారు. అక్కడ ఆల్రెడీ ఎంబీఏ ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. పీజీ మే 10వ తారీఖు నుంచి మిగతా పీజీకి సంబంధించినటువంటి కోర్సెస్ ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతా ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అక్కడ పిల్లలు చదువుకుంటా ఉంటే అక్కడికి పోయి మీ రాజకీయ స్వార్థం కోసం, మీరు రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం, రాజకీయంగా కొన్ని రోజుల పాటు వారం 10 రోజులు టీవీలల్లో పేపర్లల్లో మీ వార్తల కోసం ఉస్మానియా యూనివర్సిటీని ఒక వేదిక చేసుకుంటారా? ఇదేం పద్ధతి? ఎస్, ఆనాడు ఉద్యమ సందర్భంలో తెలంగాణ కోసం పోరాటం చేసినాం, మేము కూడా చేసినాం, దెబ్బలు తిన్నాం, జైళ్ళకు పోయినాం, కష్టపడ్డాం, తెలంగాణ తెచ్చుకున్నాం. ఎందుకు తెచ్చుకున్నాం? తెచ్చుకున్న తెలంగాణలో మన బతుకులు బాగుండాలని తెచ్చుకున్నాం. ఇవాళ బతుకులు బాగు చేసుకోవడం కోసమే అక్కడ అకాడమిక్ అట్మాస్ఫియర్ ఒక మంచి వాతావరణం ఉండాలనేటటువంటిది మా ఆలోచన. ఇవాళ మేం చెప్పడం కాదు, ఆ యూనివర్సిటీ పాలక మండలి 2021 జూన్ 22 నాడు ఒక నిర్ణయం తీసుకున్నది. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి, ఆ వాతావరణంలో ఇక్కడ మంచిగా విద్యా బోధనలు జరగాలి, పిల్లలకు మంచి శిక్షణ జరగాలి, పిల్లలు మంచి పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలి. కేవలం తెలంగాణకు సంబంధించిన పోటీ పరీక్షలే కాదు, వీళ్ళు అనుకుంటున్నారు కేవలం తెలంగాణనే, తెలంగాణ కాదు, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఉంటాయి, స్టాఫ్ సెలక్షన్ సర్వీస్ కంబైన్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి, బ్యాంక్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవే కాకుండా వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో వచ్చేటటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి పిల్లలు అక్కడ చదువుకుంటారు. కాబట్టి ఆ సరస్వతి ప్రాంగణంలో మంచిగా విద్యాబుద్ధులు వచ్చేటటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలని ఆ పాలక మండలి 2021 జూన్ 22 నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీల సభలకు కానీ రాజకీయ పార్టీల నాయకులకు కానీ అనుమతి ఇవ్వద్దని చెప్పి దాన్ని ప్రభుత్వానికి ఆపాదించి ప్రభుత్వం ఎట్లా చేసింది అట్లా చేసింది. రాహుల్ గాంధీ వస్తున్నది రేపు ఎల్లుండి, 2021 జూన్లో కలవడ్డాది ఉస్మానియా యూనివర్సిటీ పాలక మండలికి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పాలక మండలి నిర్ణయం తీసుకుంటే ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ రవీందర్ యాదవ్ గారు, ఆయన అక్కడ వైస్ ఛాన్సలర్ ఉన్నారు, ఆయన పెద్ద అకాడమిషియన్, చాలా మందికి తెలియదు ఆయన గురించి. చాలా ఇంటర్నేషనల్ జర్నల్స్లో ఆయన రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ అయినాయి. పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో చాలా సీనియర్ ప్రొఫెసర్ ఆయన, చాలా మేధావి, చాలా పెద్ద మీద బయటకు ఇక్కడ కనబడు, బయటకు ఇక్కడ రాడు. ఆయన వైస్ ఛాన్సలర్ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి, పెద్ద అకాడమిషియన్ ఆయన, చాలా గొప్ప, భారతదేశంలోనే చాలా గొప్ప అకాడమిషియన్ ఆయన, ఆయన గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఇవాళ ఆయనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చీరలు, గాజులు, పసుపు, కుంకుమ తీసుకొని పోయి ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో వీసీ ఛాంబర్ ఎదురుగా మీరు చేస్తారు. అంటే ఒక బలహీన వర్గాల బిడ్డ వైస్ ఛాన్సలర్ ఉంటే మీ అగ్రవర్ణ భావజాలం రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, మీ అగ్రవర్ణ భావజాలం మీ బలుపు కనబడతా ఉంది. బిడ్డ బీసీలు ఎస్సీలు మీరు తోలిదీస్తారు చెప్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, జగ్గారెడ్డి, ఇదా మీ సంస్కారం, ఇదా మీ పద్ధతి, ఇదా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఒక గొప్ప అకాడమిషియను, ఆయన దగ్గర ఆయన ఛాంబర్ ఎదురుగా అకాడమిక్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో చీరలు, గాజులు, పసుపు, కుంకుమన, అంటే ఒక బలహీన వర్గాల బిడ్డ అంటే అంత చులకన భావమా? మీ అగ్రవర్ణ భావజాలానికి ఇది నిదర్శనం, మీ పెత్తందారి ఆధిపత్య ధోరణికి రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి ఇది నిదర్శనం. ఇవాళ నేను వేరుతా ఉన్నా, నా ప్రెస్ కాన్ఫరెన్స్ వస్తున్నటువంటి ఎస్సీలు, బీసీలు దయచేసి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ భావజాలం, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ యొక్క ఆధిపత్య పెత్తందారి ధోరణి, ఎస్సీ బీసీ నాయకులు అంటే ఎస్సీ బీసీ అకాడమిషియన్స్ అంటే ఎస్సీ బీసీ అధ్యాపకులు అంటే ఎస్సీ బీసీ అధికారులు అంటే వాళ్ళ నోట్లకి ఎట్ల మాటలు వస్తాయి, వాళ్ళ చేతలు ఎట్లుంటే ఒకసారి గమనించమని కోరుతా ఉన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి
ఎస్సీబీసీ ఎస్టీ ప్రజానికాన్ని. ఇవాళ మేము కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, యూనివర్సిటీలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి. మేము చెప్పడమే కాదు, నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోర్టులో కేసు వేస్తే హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో రాజకీయ కార్యక్రమాలు నిషేధించేలా సమగ్రమైనటువంటి స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్ర హైకోర్టు సూచించింది. ఇతర యూనివర్సిటీలు సైతం ఇవే నిబంధనలు తయారు చేయాలని సూచించింది. విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి, విద్యా శిక్షణ విజ్ఞాన కేంద్రాలుగా యూనివర్సిటీలు ఉండాలని చెప్పి హైకోర్టు ఆకాంక్షించింది. విశ్వవిద్యాలయాల్లో బయటి వ్యక్తులను అనుమతించొద్దని, వీటిని రాజకీయ వేదికలుగా విశ్వవిద్యాలయాలను మార్చొద్దని చెప్పి నిన్న రాష్ట్ర హైకోర్టు చాలా స్పష్టంగా వ్యాఖ్యలు చేసింది. మరి ఇప్పుడు రాష్ట్ర హైకోర్టును తిడతారా? నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, మొన్నటిదాకా బాలక సుమన్ తిట్టిర్రు, వైస్ ఛాన్సలర్ని తిట్టిర్రు, మా హరిచందన్ గారు మాట్లాడితే హరిచందన్ తిట్టిర్రు, ఇప్పుడు హైకోర్టును తిడతారా? నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డిని, జగ్గారెడ్డిని, మన రేవంత్ రెడ్డి మాట్లాడతారు ఏదో చిల్లర గాలు మాట్లాడుతున్నారని చెప్పి, బిడ్డ చిల్లర గాలం కాదు గుర్తుపెట్టుకో, చీల్చి చెంగారిపల్లెని మా సంగతి తెలుసు, నీకు తెలుసుని కూడా పెట్టుకుంటున్నావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నోరు అదుపులో పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇవాళ హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది నిన్న, మరి ఇప్పుడు హైకోర్టును తిడతారా? ఉన్నట్లాగే బాలకృష్ణమల్ని తిట్టిర్రు, హరీష్ రావు గారిని తిట్టిర్రు, వైస్ ఛాన్సలర్ని తిట్టిర్రు. ఇవాళ హైకోర్టు స్పష్టమైనటువంటి ప్రకటన నిన్న చేసిన తర్వాత ఇవాళ అన్ని పేపర్లలో రిపోర్ట్ అయింది, హైకోర్టు కూడా తిడతారా? కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్య బద్ధంగా మసులుకుని నేర్చుకోవాలని నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా కోరుతా ఉన్నా. పోరాటం ఎక్కడ చేయాలి, పోరాటం ఎవరి మీద చేయాలి, ఫస్ట్ మీకు స్పష్టత రావాలి.